ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, జీవార్థమైన ఉపదేశమును అంగీకరించు వానికి జ్ఞానుల సహవాసము లభించును. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 31వ వచనము. సహోదరి సహోదరులారా, జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. కీడు పాపులను తరుమును, నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నీవు ముందుకు జ్ఞాని వగుటకై ఆలోచన విని ఉపదేశము అంగీకరించుము. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవ యొక్క తీర్మానమే స్థిరము అని. ప్రియులారా, జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది, గొప్ప సందడిగల స్థలములలో ప్రకటన చేయుచున్నది. పురద్వారములలోనూ పట్టణములోనూ జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది. ఎట్లనగా, జ్ఞానము లేని వారలారా, మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండగోరుదురు? అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందింతురు? బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు? నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించెదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను అని. సహోదరి సహోదరులారా, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, సహోదరులారా, మీరు నేర్చుకునిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలగజేయు వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి. అట్టివారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు. వారు ఇంపైన మాటల వలనను ఇచ్చకముల వలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు. మీ విధేయత అందరికీ ప్రచురమైనది గనుక మిమ్మను గూర్చి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను కీడు విషయమై నిష్కపటులునై ఉండవలనని కోరుచున్నాను. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకత్రొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైయుండునుగాక అని. సహోదరి సహోదరులారా, మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచవలను. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చున్నది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునై ఉన్నది. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణమైనను లేనిదియునై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము నీ గద్దింపు విని నీ ఉపదేశమును అంగీకరించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు మేలు విషయమై జ్ఞానులమును కీడు విషయమై నిష్కపటులమునై ఉండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.